హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడోటెక్ విత్ ఎస్ఏకే ఈ వీడియోలో ఏఓసి రిక్రూట్మెంట్ సంబంధించి ట్రేడ్స్ మ్యాన్ మేట్ అలాగే ఫైర్ మ్యాన్ పోస్టులకు పదవ తరగతి అర్హతతో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఫస్ట్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉంటాయి ఇందులో ట్రేడ్స్ మ్యాన్ మేట్ వచ్చేసి పన్నెండు వందల నలభై తొమ్మిది ఉన్నాయి అలాగే ఫైర్ మ్యాన్ పోస్టులు ఐదు వందల నలభై నాలుగు ఉన్నాయి ఇందులో అన్ రిజర్వ్డ్ వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వన్ ట్వంటీ ఫోర్ ఇలాగా ఎవరికి ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎవరికి ఎవరికి ఎన్ని ఉన్నాయి ట్రేడ్స్ మ్యాన్ మేడ్ ఫైర్ మ్యాన్ అని ఇక్కడ వ్యాకెన్సీ అయితే ఇచ్చారు చూడండి అలాగే దీనికి పే స్కేల్ అంటే శాలరీ ఎంత ఉంటుందంటే ట్రేడ్స్ మ్యాన్ మెట్కి వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అలాగే ఫైర్ మ్యాన్కి నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అయితే ఇందులో మనకు ట్రేడ్స్ మ్యాన్ మెట్కి అబౌవ్ థర్టీ థౌజండ్ వరకు శాలరీ అయితే వస్తుంది అలాగే ఫైర్ మ్యాన్కి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ అయితే వస్తుంది ఇది మనకు బేసిక్ పే మాత్రమే మనకు ఇందులో మళ్ళీ హెచ్ఆర్ఏ డిఏ టీఏ ఇలాంటి అలవెన్సెస్ అన్నీ ఉంటాయి వీటన్నింటి కలిపి మనకు థర్టీ థౌజండ్ వరకు శాలరీ అయితే వస్తుంది ఇక్కడ రీజన్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా ఇచ్చారు ఇందులో సదరన్కి వచ్చేసి మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు ఈ త్రీ స్టేట్స్లో ఫైర్ మ్యాన్కి వచ్చేసి నూట పదకొండు ఉన్నాయి అలాగే ట్రేడ్స్ మ్యాన్ మేట్కి టూ హండ్రెడ్ సిక్స్ ఉన్నాయి అలాగే సౌత్ వెస్టర్న్లో రాజస్థాన్ గుజరాత్ ఫైర్ మ్యాన్ ఎయిటీ నైన్ ఉన్నాయి ట్రేడ్స్ మ్యాన్ మేట్ వన్ సిక్స్టీ ఫోర్ ఉన్నాయి అలాగే ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ మేట్కి ఫైర్ మ్యాన్కి రెండిటికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది అలాగే ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది త్రీ ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది అంటే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ మాత్రమే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ పాస్ ఆర్ ఇక్వి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని ఉంది టెన్త్ క్లాస్ మాత్రమే దీనికి క్వాలిఫికేషన్ అలాగే ఇందులో మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు ఇచ్చారో అప్పటి నుంచి ట్వంటీ వన్ డేస్ వరకు అయితే మనకుంది అంటే నాలుగో తేదీ అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు అంటే నోటిఫికేషన్ ఇచ్చారు ట్వంటీ వన్ డేస్ అంటే ట్వంటీ ఫైవ్ వరకు నైట్ ట్వల్వ్ వరకు అయితే మనకు టైం ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదో తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ వరకు సాయంత్రం వరకు మనం అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది చాలా తొందరగానే అప్లై చేసుకోండి బెస్ట్ ఆప్షన్ అలాగే మీరు మీ నేమ్ మీ ఫాదర్స్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ మార్క్స్ ఏవైనా కానీ డీటెయిల్స్ అన్నీ మీ టెన్త్ మార్క్ లిస్ట్ ప్రకారమే ఇవ్వండి ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఇవ్వండి అని ఇక్కడైతే మెన్షన్ చేశారు తర్వాత వాళ్ళు చేంజ్ చేయలే చేయరంట మీరు ఈ పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా ఓటర్ ఐడి అయినా పాస్పోర్ట్ అయినా వీటిల్లో ఏదైనా స్కాన్ చేయాలి స్కాన్ చేసి ఆ స్కానర్డ్ కాపీని అయితే అప్లోడ్ చేయాలి అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అలాగే మీ టెన్త్ మార్క్ లిస్ట్ని కూడా స్కాన్ చేసి అయితే ఇందులో అప్లోడ్ చేయాలి ఈ మూడింటిని అయితే అప్లోడ్ చేయాలి మీరు అప్లై చేసిన తర్వాత ప్రింటౌట్ అయితే తీసుకోవాలి ఈ పోస్టులకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసే స్టేజ్ వన్ స్టేజ్ టూ అని టూ స్టేజెస్ అయితే ఉంటాయి ఇందులో మీరు స్టేజ్ వన్లో క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే ఈ స్టేజ్ వన్లో మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అని ఉంటుంది ట్రేడ్స్ మ్యాన్ మేట్కి ఇందులో మీరు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రన్ని సిక్స్ మినిట్స్ అయితే కొట్టాలి అలాగే క్యా ఫిఫ్టీ కేజీ బరువుని మనిషిని లేదా ఏదైనా ఇసుక ఉండే బస్తానైనా టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ సెకండ్స్లో అయితే మీరు మొయ్యాలి ఇది ఓన్లీ క్వాలిఫయింగ్ నేచరే అలాగే ఫీమేల్స్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రన్ వచ్చేసి ఎయిట్ మినిట్ ట్వంటీ సిక్స్ సెకండ్స్లో అయితే కొట్టాలి అలాగే వాళ్ళు కూడా ఫిఫ్టీ కేజీస్ని టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో అయితే వాళ్ళు కొట్టాలి అలా ఇప్పుడు ఫైర్ మ్యాన్కి వచ్చేసి స్టేజ్ వన్లో ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి వాళ్ళు హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎస్టీఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్లకు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఉంది అలాగే చెస్ట్ వచ్చేసి ఊపిరి పిల్చక ముందు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాండ్ తర్వాత వచ్చేసి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఊపిరి పిలిచిన తర్వాత వెయిట్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ కేజీ అయితే కంపల్సరీ అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ రన్నింగ్ ఉండాలి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ వాళ్ళు వచ్చేసి సిక్స్ మినిట్స్లో కొట్టాలి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్ వచ్చేసి ఎయిట్ మినిట్ ట్వంటీ సిక్స్ సెకండ్స్లో కొట్టాలి వాళ్ళు సిక్స్టీ త్రీ కేజెస్ బ్యాగ్ని లేకపోతే మనిషిని వన్ ఎయిటీ త్రీ మీటర్స్ వచ్చేసి సిక్స్ నైంటీ సిక్స్ సెకండ్స్లో అయితే క్యారీ చేయాలి అలాగే క్లియరింగ్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ వైడ్ డిచ్ ల్యాండింగ్ అండ్ బోత్ ఫీట్ లాంగ్ జంప్ అయితే టూ పాయింట్ సెవెంటీ మీటర్స్ కొట్టాలి అలాగే క్లైంబింగ్ త్రీ మీటర్స్ వర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ రోప్ని క్లైంబ్ చేసుకుంటూ త్రీ మీటర్స్ వరకు వెళ్ళాలి ఇవన్నీ ఫైర్మ్యాన్కి అయితే ఉన్నాయి ఇదంతా స్టేజ్ వన్ మనకు ఫిజికల్ మెజర్మెంట్ అలాగే ఫిజికల్ ఎంట్రెన్స్ టెస్ట్ దీని తర్వాత స్టేజ్ టూ అయితే ఉంటుంది ఈ స్టేజ్ టూ వచ్చేసి రిటర్న్ వీటి ఆధారంగానే మీకు సెలెక్షన్ అయితే జరుగుతుంది ఈ స్టేజ్ టూలో ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరిక్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ జన్ రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే జనరల్ అవేర్నెస్ కూడా ఫిఫ్టీ క్వశ్చన్స్ మిగతా న్యూమరిక్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి వన్ మార్కు టూ అవర్స్ అయితే వన్ ట్వంటీ మినిట్స్ అయితే టైం ఉంటుంది మీకు లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ టూ లాంగ్వేజెస్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అంటే ఫోర్ క్వశ్చన్స్ రాంగ్ అయితే ఒక్క మార్క్ అయితే మీకు పోతుంది నెగిటివ్ మార్కింగ్ వన్ బై ఫోర్త్ అయితే ఉంది మీకు అలాగే కింద ఇక్కడ సిలబస్ ఇచ్చారు జనరల్ ఇంటెలిజెన్స్ సిలబస్ మొత్తం ఇది అలాగే ఇంగ్లీష్ సిలబస్ మొత్తం ఇది ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఒకసారి ఈ సిలబస్ని మొత్తం ఒకసారి చదవండి అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ సిలబస్ ఇది అలాగే జనరల్ అవేర్నెస్ సిలబస్ ఇది సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టెన్త్ క్లాస్ అర్హతతో ఇక్కడ ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ టెన్త్ క్లాస్ బేస్తోనే ఉంది ఆ ఎస్ఎస్సీ ఎంటీఎస్ని అప్లై చేసుకోండి ఎందుకంటే చాలా మంచి జాబ్ అది ఇప్పుడు మనకు తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ ఉంది టెన్త్ క్లాస్ బేస్తో మాత్రమే ఆ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా ఇస్తాను వీడియో చేశాను ఆ నోటిఫికేషన్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి చూసి అప్లై చేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేశాను అలాగే జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ వ్యాకెన్సీస్ కూడా పడాయి అవి కూడా అప్లై చేసుకోండి టెన్త్ క్లాస్ బేస్తోనే మీకు ఎంటీఎస్ జీడిఎస్ ఐబీఎస్సే ఎంటీఎస్ ఆ పోస్టులు అలాగే ఇప్పుడు ఏఓసి రిక్రూట్మెంట్ మొత్తం టెన్త్ క్లాస్ బేస్తోనే అయితే ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోండి చాలా మంచి అవకాశము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ